శుభోదయం ప్రేమే ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు శుభాభినందనలు శుభాశీస్సులు గణానాం గణానా గణపతిగం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణమన్నోతు ఈనాటి విశేషం నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అలాగే అన్వష్టక ఊర్వేద్యుహు వీటితో పాటుగా మార్గళి ధనుర్మాసం తిరుప్పావై ఈ పాశురాలలో ఈరోజు మనం పదిహేడవ పాశురాల్ని అనుసంధానం చేసుకుందాం ఈ రోజుతో గోదా తల్లి నప్పిన్నప్పి బలభద్రుడిని కూడా మేలుకొలివే ప్రయత్నం చేస్తుంది సాక్షాత్తు నందగోపుడు కృష్ణ పరమాత్ముడే ఆచార్యుడు ఆయన మనకు జ్ఞానోపదేశం చేస్తాడు కనుక ఆయన మార్గాన్ని అనుసరించి మనం జీవులుగా ఆ పరమాత్మను చేరుకోవాలి అనేటటువంటి బోధన ఈ పదిహేడవ పాశరంలో ఈరోజు మనం గమనిద్దాం ఆంగ్ల సంవత్సరాది కాలంలో వచ్చే మార్పులకు ఋతు శోభలకు అనుగుణంగా హైందవ ధర్మం చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఇలా మాసనామాదులు ఉంచి కాలంలో వచ్చే నక్షత్రాదులు తిథులు యోగములు కరణములు వారములు వీటన్నింటికీ కూడా నామ నిర్దేశం చేసి ఒక లక్షణయుతంగా ఉండగా అలా కాకుండా రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుల పేర్లతో అగస్టస్ అగస్ట్ అని జూలియస్ సీజర్ జూన్ అని ఇలా మాసనామాలు పెట్టుకుంటూ ఆంగ్ల సంవత్సర కాలచక్ర భ్రమణం జనవరితో ప్రారంభమవుతుంది డిసెంబర్తో ముగుస్తుంది అని మనం చెప్పుకుంటున్నాం డిసెంబరు పదవ నెల నిజానికి అక్టోబరు ఎనిమిదవ నెల నవ నవంబరు తొమ్మిదవ నెల డిసెంబరు ఇది పన్నెండవ నెల కాదండి ఓ పదవ నెల మరి పన్నెండు నుండి అంటే మధ్యలో ఈ ఆగస్టు జూలై జూన్ ఇలాంటివి వచ్చి చేరాయి ఒక నెలకు కూడా ప్రామాణికంగా అంటే ముప్పై ముప్పై అని కాకుండా కొన్ని ముప్పై ఒకటి కొన్ని ముప్పై కొన్ని ఇరవై ఎనిమిది ఒకసారి ఇరవై తొమ్మిది ఇలా ఉంటూ ఏమైతేనే ఈనాటి దేశ ధర్మాన్ని ప్రపంచ ధర్మాన్ని కాల ధర్మాన్ని అనుసరించి ఆంగ్ల నూతన సంవత్సరం మనం శుభస్కరంగా జ్ఞాపకం చేసుకుందాం అన్వష్టక ఇది హైందవ ధర్మంలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి తిథి విశేషం మార్గశిరం పౌష్యం మాఘం ఫాల్గుణం అనే ఈ నాలుగు నెలలలో బహుళపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథికి అష్టక అని పేరు అష్టంతి పితరోస్యాం తిథౌ అష్టక అని దీనికి లక్షణం చెబుతుంది శాస్త్రం ఈ అష్టకాతిథి నాడు పితరులకు ప్రీతికరంగా మనం శ్రాద్ధం దానం తర్పణం చెయ్యాలి అష్టమి తిథికి పూర్వేద్యు అంటే ముందు రోజు సప్తమి ఈరోజు ఇది జయంతి సప్తమి భద్రాసప్తమి అని కూడా చెప్పుకోవాలి అలాగే ఫలసప్తమి అని చెప్పబడ్డ ఈ రోజున ఈ అష్టమి తిథికి అంటే ముందు పూర్వేద్యు సప్తమితిథి కాబట్టి అష్టకా అంతా సప్తమ్యాది దినత్రయం అని కూడా నిర్ణయించింది చెబుతుంది అష్టకాది సమాక్ష్యాత సప్తమ్యాది దినత్రయం సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజుల్లో కూడా పితృదేవతలకు ప్రీతికరంగా విశేషంగా దానాలు చేయాలి అందులో ఈరోజు ముందు వచ్చేటటువంటి సప్తమి తిథి అష్టక పూర్వేద్యుహు ఇది రెండవ విశేషం ఇక మూడవది తిరుప్పావే పాశులంలో భాగంగా పదిహేడవ ఆ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం అమృతమే తన్నీరే షోరే అడరుం శయ్యం ఎంబర్మాన్ నందగోపాల ఎలుందిరాయ్ అంటూ గోదా తల్లి ఇప్పుడు నందగోపుడినే కృష్ణ పరమాత్ముడినే మేలు కలిపే ప్రయత్నము చేస్తుంది భగవద్ధను భగవత్ ప్రేరణయ భగవత్ ప్రేరణయా భగవద్కైంకర్యూరిపైనా అనేటట్లుగా మనం చేసేటటువంటి ప్రయత్నంలో ప్రప్రథమంగా స్వప్రయత్నానుభవం కూడదు మనకై మనం ఎప్పుడూ కూడా పరమాత్ముడిని దర్శించే ప్రయత్నం చేయకూడదు అంటుంది వైష్ణవ ధర్మం మరి ఎలా ఆచార్య శరణాగతి ఆచార్యులను శరణు వేడాలి నందగోపుడిని మనకు ఆచార్యుడిగా సూచిస్తూ గోదా తల్లి కృష్ణ పరమాత్మను మనం చేరుకోవాలి జీవుడు చేరుకోవాలి అంటే నందగోపుడినే ఆశ్రయించాలి ఆ నందుడినే శరణ వేడాలి అంటూ ఒక మార్గాన్ని సూచిస్తుంది అభిముఖ్య దశ ఆశ్రయ దశలో ఇక అనన్యార్హ శేషత్వ దశ ఇలా మొదలవుతుంది వస్త్రములు అంబరమే అంబరం అంటే వస్త్రం అనే అర్థం కూడా ఉంది తన్నీరే నీరు షోరే అన్నం ఇలా ఎవరికి ఏది కావలిస్తే వస్త్రములు నీళ్లు అన్నాదులు ఎవరి ఏది కావలిస్తే అది విశేషంగా దానం చేసేటటువంటి భూ అందకోపుడా నీవు మేలుకోనాయన ఇంతకంటే పూర్వం పదహారవ పాశలలో నిన్న ద్వారపాలకులను కూడా మనం మేలుకొల్పోవలసింది మమ్మల్ని అడ్డు పెట్టుకోవలసింది అడ్డు పెట్టకుండా మమ్మల్ని లోనికి పంపించవలసింది అని ప్రార్థన చేశాం ఇక నందగోపా అంటూ స్తోత్రం చేస్తూ ఆయన పక్కనే ఉన్నటువంటి బలభద్రుడిని కూడా కీర్తిస్తుంది గోదాదేవి సంప్రదాయంలో పరమాత్ముడిని చేరుకోవాలి అంటే ముందుగా పరివార దేవతలు ఆలయంలో ఉండే ధ్వజం ఆ పిమ్మట ఆడవార్లు ఆ పిమ్మట అమ్మవారు చిట్ట చివరికి పరమాత్మ దర్శనం మనం చెయ్యాలి అప్పుడు మన మనస్సు ఒన్నుగలను చెందుతుంది ఈ గోదా గోదాతల్లి ఇలా అనుసంధానింపజేస్తూ ముందుగా నందగోపుడిని ఆ పిమ్మట బలభద్రుని కూడా మేలుకొల్పుతుంది అపరిమితమైన బలంకల ఓ బలభద్ర మేము కృష్ణపరమాత్మను చేరుకోబోతున్నాం అంటూ చెబుతుంది ఇవి ఈనాటి విశేష అంశాలు ప్రియమైన మా ప్రేక్షకులు మరొక్కసారి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ ఆ పరమాత్ముడు మనకందరికీ మేలు చేకూర్చుగాక అని కోరుకుంటూ శుభమస్తావు